కరోనా సెకండ్ వేవ్ బాగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వింజమూర్ ఎస్ఐ బాజిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూర్ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సెకండ్ వేవ్ కరోనా చాలా ప్రమాదకరమైందని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని శానిటైజర్లు వాడాలని కోరారు. జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యశాలకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని మరో వారంలో అత్యధికంగా కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా వచ్చిన మొదట్లో ఏ విధంగా జాగ్రత్తలు పాటించారో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు కఠినతరంగా ఉంటాయని హెచ్చరించారు. మరలా కోవిడ్ రూల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా మాస్క్ లేకుండా తిరిగే వాహనదారులపై జరిమానా విధించడం జరుగుతుంది. కేవలం జరిమానాలే కాకుండా ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, గత సంవత్సరం చూస్తున్నాం మనం, ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు కరోనా కారణంగా. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ పడ్డా కరోనా కేసులు విపరీతంగా ప్రబలాయి. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ ఇంకా కంప్లీట్ కాకముందే అక్కడక్కడ కరోనా కేసులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వెంటనే అప్రమత్తమై ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. మీరు బయట ప్రదేశాలకు వచ్చినప్పుడు, రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించండి. గుంపులు గుంపులు ఎట్టి పరిస్థితుల్లో ఉండద్దు. ఈ కరోనా గురించి మరలా గనక మనమంతా తగిన జాగ్రత్తలు గనక తీసుకోకపోతే గత సంవత్సరం చర్యలు మరలా ఖచ్చితంగా గత సంవత్సరం మాదిరిగా ఉండకుండా ఉండాలంటే మనం అందరం కూడా తగిన